బీజేపీకి ఉందండి మా ఓటు. ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే కూడా ఏమో ఉద్యోగం వస్తలేవు, ఏం లేవు. ఆర్టీసీ వాళ్ళ జీతం పెంచుతలేడు, ఆర్టీసీ వాళ్ళని జీతం పెంచుతలేదు, పిఆర్ఎస్ ఇస్తలేడు, జీతం అస్సలు పెంచుతలేడు. ఇక బీజేపీ ఏమరా వస్తే కొంచెం ఏమరు ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మా అది ఎందుకే అని మా అందరి ఓటు బీజేపీకి ఉందండి. అందరు తెలియదని మా ఇంట్లో మొత్తం బీజేపీకే ఉంది. మోటివేట్ ఇస్తున్నా మీకు, బీజేపీకి వేయండి, బీజేపీకి వేయండి అని చెప్తున్నాము. వాళ్ళు ఇష్టం చేస్తాడు వేస్తారు. కల్లెర వెంకటేష్ ఇక్కడ రాదండి, ఈ గల్లీలో కల్లెర వెంకటేష్ గల్లీ లాది ఇక్కడ రాదు. అది ఇక్కడ రాదు. మా ఓటు బీజేపీకే ఉందండి. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తానని చెప్పేసి అంటున్నాడు కదా కల్లెర వెంకటేష్ కూడా. ఏమొచ్చలేదండి, మా ఉన్నప్పుడు ఇక ఇక్కడ వచ్చి 7 సంవత్సరం అయిపోయింది, 2కి వచ్చినాము. ఇక బిల్డింగ్ పెద్ద పెద్ద 4-5 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. మనం రెంట్ ఇక్కడ మనం అప్లై చేసి 6 సంవత్సరం అయిపోయింది. ఇప్పటిదాకా మాకు ఒక ఫోన్ రాలేదు, ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఎవరికి అడగాలండి ఇప్పుడు? మీరు ఎప్పుడు అడగలేదు? మా పరిస్థితి అడిగినాం 2-3 సార్లు అక్కడ పోయి అడిగినాం. మా వస్తుందండి, వస్తుందండి అంతే అంతే అంతే.